Namaste. Welcome to SumanTV, India's largest digital media network. Nenu mee Sitaram Raju. Manu ippudu ummadi pachim godavari jilla Eluru lo unnam. Evaraina sare ee rojullo rajakeeyalu raavalante kashtam teliyali. Kashtam telisina nayakudaithe prajalaku andubaatulo untaru. Oka vaipu cheppalante Janasena adhineta Pavan Kalyan garu kuda prajala kashtalu telisi adhikaramlo unna lekapoyina తాను సినిమా షూటింగుల్లో పాల్గొంటూ కూడా ప్రజలకు చేయూతనిస్తున్నారు. ఇంచుమించు చెప్పాలంటే ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ఆ ఫైర్ బ్రాండ్కి ఇంకో ఫైర్ బ్రాండ్ తోడైతే నిజంగా కూడా ఈ ఏలూరు నియోజకవర్గంలో అటువంటి నాయకుడే ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే రెడ్డి అప్పలనాయుడు గారు. కష్టం తెలిసిన మనిషి, ప్రజల కష్టాల్లో నిత్యం తిరుగుతూ ఇంచుమించు దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. అటువంటి రెడ్డి అప్పలనాయుడు గారితో ఈరోజు మనం సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఏంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు? ఈ మిత్రపక్షం కలిశారు మీరు. అవును. ఎట్లా ఉన్నాయంటారు అంటే మొన్నటి వరకు ఒక రకమైనటువంటి ఎవరి పార్టీ వారి సిద్ధాంతాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద స్పందిస్తూ ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఎవరికి వాళ్ళు వచ్చాం సార్. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ కొనసాగుద్ది. ఎవరి పార్టీ వారి సిద్ధాంతాలు వారి యొక్క విధానాలు ప్రజల పక్షాన్ని మనం ఏం మాట్లాడాలి, ప్రజల పక్షాన్ని ఏ రకంగా పోరాడాలి అనేది అటు కామన్గా ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక రెండవ పార్టీ కావచ్చు మూడవ పార్టీ కావచ్చు ఎలియన్స్ అనేది అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఎలియన్స్లు వస్తుంటాయి. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి వలన ఈ రోజున జనసేన టీడీపీ ఎలియన్స్ కావచ్చు లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా ముందుగా ఏదన్నా బీజేపీ కూడా వస్తే రావచ్చు లేకపోతే బీజేపీ రాకపోతే ఇతర వామపక్షాలు ఏమైనా వస్తే రావచ్చు. అంటే ఒక సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిపాలన యొక్క పరిస్థితులను బట్టి ఎలియన్స్లు అయినా ఏర్పడతాయి. ఎలియన్స్ ఏర్పడిన తర్వాత చాలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వన్ సైడ్గా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏలూరు కాన్స్టిట్యూన్సీలో వన్ సైడ్ పాలసీ అనేది ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. 100% ఆహ్వానిస్తూ ఉన్నారు. 100% ఎందుకంటే ఇవాళ ఈ యొక్క దాదాపు నాలుగు సంవత్సరాల 8 మాసాల దాకా గడుస్తూ ఉంది ప్రభుత్వ పరిస్థితి. వారు చెప్పినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అన్నారో ఒక నవరత్నాలు మినహా ఇక వేరే డెవలప్మెంట్ అనేది ఎక్కడా కూడా కనిపించట్ల కనుసూప మేరలో కనిపించట్ల. ఆ నవరత్నాలు ఇవ్వడానికి కూడా ఈ రోజున అనేక వర్గాలని కింద పెట్టి అభివృద్ధిని కుంటుపరిచి ఇవాళ ఉద్యోగస్తులు కావచ్చు, రైతాంగం కావచ్చు, లేకపోతే కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కావచ్చు, విద్యార్థుల ఉద్యోగాలు కల్పించడంలో ఉపాధి కల్పించడంలో కావచ్చు అన్ని వైపులుగా ప్రభుత్వం విఫలమైంది. అయితే రెడ్డి అప్పలనాయుడు గారు, ఇప్పుడు వారాహి రెండో విడత యాత్ర మీ దగ్గర జరిగింది. వాస్తవంగా ఆ టైంలోనే వాలంటీర్ల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఇది పవర్ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చాలా వ్యవస్థ బాగోలేదు, ఈ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, గోప్యత ఉండలేదు అన్నారు. దాని మీద ఇప్పటివరకు కూడా స్టాండ్ అయి ఉన్నారు. అవును. రేపు వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగే అవకాశం ఏంటంటే అనేది ఏంటంటే ఇప్పుడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వాయిస్ని ఈ యొక్క ప్రజల యొక్క గోప్యతని ప్రజల యొక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళ యొక్క గోప్యతను దొంగిలిస్తూ ఉన్నాడు, ఇతన్ని తొంగలో తొక్కాలి, ఈ ప్రభుత్వాన్ని సముద్రంలో కలపాలి, వీళ్ళ ఉరిదీయాలి అనేటువంటి వాదన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి చెప్పిన ఆయన అదే చేస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు అడిగిందేంటి, అమాయకులైనటువంటి వాలంటీర్స్, వాలంటీర్స్కి ఏం తెలియదు, వాళ్ళకి వాళ్ళని వెట్టి సేకరి చేయించుకుంటున్నారు, 5000 రూపాయల జీతం ఎక్కడైనా ఉందా, వాళ్ళకి 5000 ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఏదో వాళ్ళకి బహుమతులను అయ్యాని అని లోబర్చుకొని వారి ద్వారా ఏదైతే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి 50 ఇళ్ళకి వెళ్ళి సమాచారం సేకరించుకొని తెప్పించుకొని ఆ ఒక సమాచారం ఎక్కడికి వెళ్తుంది, తద్వారానే కొన్ని ఏ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, భార్యాభర్తలు కలిసి ఉన్నారా, ఒంటరి మహిళలు ఉన్నారా, ఆడపిల్లలు ఉన్నారా, ఏ రకమైనటువంటి సమాచారం వాళ్ళ నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది, ప్రభుత్వం నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఆ రకంగా ఆడపిల్లలు మిస్ అవుతూ ఉన్నారు, ఎంతమంది మిస్ అవుతూ ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. వాలంటీర్లు తీసేయాలనో వాలంటీర్లు ఉద్యోగం వద్దనో కాదు, వాలంటీర్ని అమాయకులుగా వాళ్ళని బానిసలుగా వాళ్ళకి 5000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో ఎట్టి సేకరణ చేయించుకొని వాళ్ళతో సమాచారాన్ని తెప్పించుకొని ఈ ప్రభుత్వం వాళ్ళ నాయకులు అనేకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలకు పాలు పడుతూ ఉన్నారు, ఇది నష్టకరం.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే అసలు ఎక్కడ ఎప్పుడు నేను నా 35 సంవత్సరాలు నాకు రాజకీయాల అనుభవం ఉంది. నేను సుదీర్ఘంగా 35 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రేడ్ యూనియన్ రంగంలో అన్నింటిలో మేము పనిచేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ 40 సంతకాలు పెట్టి చెక్కులు పెట్టి డ్రా చేసినట్టు దాఖలు లేదు. మరి మనం ఫస్ట్లోనే చూసాం వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో కలకత్తా బ్యాంకులు ఎక్కడో జమ చేస్తే దాన్ని పట్టుకున్నారు. తర్వాత దొరికింది. వాళ్ళపైన ఏ యాక్షన్ తీసుకున్నారో ఏ కేసులు పెట్టారో కూడా తెలియదు. నేను అంటే అడ్మినిస్ట్రేషన్ లోపం, అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ఈ ఒక సిస్టంలో అనేకమైన లోపాలు ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా కొన్ని లోపాలు తెలియకుండా జరుగుతుంటాయి. అవి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇంటి యజమాని అయినటువంటి, రాష్ట్రానికి యజమాని అయినటువంటి, రాష్ట్రానికి ఒక తండ్రి పాత్రలో ఉన్నటువంటి, ఒకటి మన యొక్క అందరి ఆస్తులకి ట్రస్టీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం ఎవరు ఎవరు తప్పు చేసినా. ఇవాళ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు జరిగిందని అంటున్నారంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నారు కనుక ఆయన బాధ్యత చేశారు. ఇప్పుడు అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అనేది చూసుకుంటే వెలుగులోకి వస్తాయి తర్వాత. అందుకని ఏంటంటే ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా విఫలమైంది. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి పడేశారు. ఓన్లీ ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి గ్రామ వాలంటరీ, అంత తప్పించి ఇంక వేరే సిస్టమ్ అనేది లేదు. అప్పల నాయుడు గారు, మీరు జనంలోకి వెళ్తున్నారు కదా జనసేన తరఫున, రెస్పాన్స్ ఎలా ఉందంటారు? జన్మలో మేము వెళ్తున్నప్పుడు చాలా చోట్ల ఏంటంటే మౌలిక వసతులు ఫస్ట్ పాయింట్. రెండోది ఈ యొక్క కరెంట్ బిల్లు కానివ్వండి, చెత్త పన్ను మీద కానివ్వండి, ఈ పెన్షన్లు తీసేయడం కొన్ని సాకులు పెట్టి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కానీ ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినాయి. రెండు మూడు చోట్ల మేము ఈ రోడ్ల మీద వాటి మీద మేము అడ్రస్ చేసినప్పుడు శనివారపేటలో ఒక చోట అటెండ్ అయ్యారు ఎమ్మెల్యే గారు వాళ్ళు. ఎంటే మేము ఒక 4 రోజులు డెడ్ లైన్ ఇచ్చాం, తర్వాత అటెండ్ అయ్యి 15 లక్షలు పెట్టి రోడ్డు వేశారు. మీరు చాలా కార్యక్రమాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ మధ్య చూసాం రోడ్లు బాగోకపోతే రోడ్లపై అడ్డంగా మీరు జనసేన తరఫున కొంతమంది మీ కార్యకర్తలు చేస్తే వెంటనే రెస్పాండ్. అవును, అలాంటి స్పందన వచ్చినాయి ఈ మధ్యకాలండి. శనివారపేటలో ఒక చోట 15 లక్షల రూపాయలు పెట్టి తర్వాత సీసీ రోడ్డు వేశారు. ఇక్కడ ఏలూరు నుంచి భీమవరం వెళ్ళేటువంటి కైకలూరు రోడ్డు ఏదైతే ఉందో పిలాస్పేట దగ్గర, దాని మీద ఆందోళన చేస్తే ప్యాచ్ వర్క్ చేశారు పర్మనెంట్ రోడ్డు వేయమంటే మళ్ళీ అది కొట్టుకుపోయింది. అదేవిధంగా వంగాయగూడెంలో సుదీర్ఘంగా చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మురుకులు ఆ డ్రైన్లో స్కిల్ట్ తీయకుండా నూతులు పూడికిపోవటం, గాంభీరమైనటువంటి వాసన రావటం, అక్కడ దోమలు విపరీతమైనటువంటి పరిస్థితి ఉండటం, వెళ్ళి మేము దాని మీద స్పందించి ఒక డెడ్ లైన్ ఇచ్చాం, చెయ్యలే చేస్తా ఉన్నారు. రెండో రోజు మేము పొక్కలైన్ పెడితేప్పటికి మళ్ళీ చేయలేదు. చేయకపోతే మళ్ళీ మేము ఒక టైం ఇచ్చి మేము పొక్కలైన్ జేసీబీ తీసుకెళ్ళి మేము చేస్తున్నప్పటికి మున్సిపల్ అధికారులలో వచ్చి మేము చేస్తూ ఉన్నారు, మళ్ళీ చేయలేదు. మళ్ళీ మేము కార్యక్రమాన్ని పిలిపించాం, రెండో రోజు పొద్దున్న వెళ్తేప్పటికి అక్కడ మిషన్లు ఉన్నాయి, అవన్నీ చేస్తాం. సంతోషం, పని చేస్తే సంతోషం. ఇప్పుడు పని చేస్తున్నారు కనుక ఓకే, మేము కూడా దాన్ని ఎపిసోడ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పని చేసేదాని